తప్పులేదు. ఎందుకంటే వారాహి, వారాహి అంటే దశావతారాల్లో ఒక అవతారం, అమ్మవారి అవతారం. నీ దుంపదెగ అమ్మవారిని వాహనంగా పెట్టుకొని అమ్మవారి వాహనం మీదకి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావే, నీకు పుట్టగతులుండవు. మనవి చేస్తున్నా, రెండు సార్లు ఓడిపోయావు రెండు చోట్ల, మళ్ళా ఓడిపోతావు గుర్తుపెట్టుకో. అంతేకాదు, వారాహి అమ్మవారి మీద నృత్యం చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏ సినిమా కూడా హిట్టు కాదు, ఇది అమ్మవారి శాపం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏం మాట్లాడతావా నాకు అర్థం కాదు. పోయావు నీ చెప్పులు, చెప్పులు పోయా, చెప్పులు పోయా ఉన్నావు. ఎదుక్కో, ఎవడు కాదండి ఆంధ్ర రాష్ట్రం, అక్కడైనా ఎదుక్కో, మాకేం అభ్యంతరం లేదు. కాకినాడలో ఎదుక్కునే ప్రయత్నం చేశావు. ఏం మాట్లాడతావా కాకినాడ వెళ్ళి, ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మాట్లాడతావా? నేను మనవి చేస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెండుసార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి, కాకినాడ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. నువ్వు ఆయన ఏం చేస్తావో నాకు అర్థం కానే, ఆయన ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతున్నావే. రౌడీ అంటున్నావు, దుర్మార్గుడు అంటున్నావు, 15,000 కోట్ల రూపాయలు కాజేశాడు అంటున్నావు. ఇంకో మాట అన్నాడు, ఈయన పార్టీ అధికారంలోకి వచ్చేదంటే వచ్చేది లేదు సచ్చేది లేదు, అది వేరే విషయం. బట్టలోడ తీసి కొడతాడట. అబ్బబ్బబ్బబ్బా, ఏమి డైలాగ్ అయ్యా నాకు అర్థం కాదు. బట్టలోడ తీసుకుని చంద్రశేఖర్ని ఎమ్మెల్యేని కొడతావా? ఏ పనేనా? నీకు ఆ దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? అసలు ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమైద్దా? మేము సినిమా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు దిగజారిన మాటలు? మేము కూడా ఇంక ఎక్కువ మాట్లాడితే బాగోదు, మా అంతరాత్మ అంగీకరించడం లేదు. బట్టలు తీసుకుని కొడతావా? బట్టలు కూడా తీసుకొడతావా? నువ్వు ఇలాగే చెప్పులు బాగొట్టుకున్నట్టు బట్టలు కూడా బాగొట్టుకుంటావు ఏదో రోగున. ఆ బట్టలు కూడా బాగొట్టుకుని డ్రాయర్ బండి తోచి ఉపన్యాసం చెబుతావు, నా బట్టలు పోయినాయి, నా బట్టలు పోయినాయి అని. నీ బతుకు అలా తయారవుతుంది, నీ ఆవేశంతో, నీ ఆక్రోషంతో ఈ రకంగా దిగజారిపోయి మాట్లాడుతున్న ఒక రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రానటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మాటలు వింటే మీకు అర్థమవుతాయి. ఇళ్లల్లో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి బయటకు లాగి కొడతాడు మొన్న అంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలను, మేము గుండాలం కాదు నెంబర్ వన్. రెండోది, ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి కొడతా అంట. ఈయన గుండ అనుకుంటే ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి కొడితే మేము చేతులు కొట్టు కూర్చోవాలా? ఏందండి నాకు అర్థం కాలేదు. నువ్వు రాజకీయాలు చేస్తున్నావా, రౌడీతనం చేస్తున్నావా? నాకు అర్థం కాదు. తిక్కలోడివి కాబట్టి ఏంది అయ్యేది నాకు అర్థం కాదు. ఆ మధ్యన ఎప్పుడు మీకు గుర్తుందా లేదో తుపాకీ తీసి సరణ చేశాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. మళ్ళీ ఈ మధ్యన ఇంకో ట్యాక్టికల్గా మాట్లాడాడు, నాకు అర్థం కాలేదు. ప్రాణహాని ఉందంట ఆయనకి. ఏంది ప్రాణహాని ఉంది నీకు నాకు అర్థం కాలేదు. ఏమంటాడు ఆ మధ్యన, నా మీద రెక్కీ చేశారు అన్నాడు, గుర్తుందా మీకు? ఆయన ఇంటి ముందు దగ్గర ఏదో బార్ ఉందో, నేను ఎంక్వైరీ చేశా, ఆ బార్లో తాగి ఎవరు ఇంటి ముందు అటు ఇటు తిరిగారంట. ఇతనికి వచ్చింది, నా ఇంటి ముందు రెక్కీ చేశారు, 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు హతమారుస్తారా నీకు నాకు అర్థం కాలేదు. ఏంటి నీ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు. నీ బ్రతుకు నువ్వు బతుకుతున్నావు, రాజకీయాల్లోకి వచ్చి ప్యాకేజీ స్టార్ అయ్యావు, ఇవాళ వచ్చి బూతులు స్టార్ అవుతున్నావు. నిన్ను ఎవరైనా ఎలిమినేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారో నాకు అర్థం కాలా. ఈయన్ని ఓడించడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన్ని ఓడించడానికి కుట్ర చేస్తున్నారంట. ఎందుకంటే ఎప్పుడు ఓటమి ఎరుగని మహానుభావుడు కదూ, ఎప్పుడు ఓడిపోలే ఇంతవరకే. ఇవాళ ఆయన అంటే ఆయన చెబుతున్నాడు నాకు అర్థం కాల. ఏమన్నాడు, మీరు ఇంకోసారి నాకు ఓట్లు వేయిపోయినా పర్వాలేదు, నేను నిలబడతా, నేను హైదరాబాద్ పారిపోను, బతికున్నంత కాలం ఈ నేలను అంటి పెట్టుకునే ఉంటా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. వదిలిపెట్టేస్తాడు 23 తర్వాత 24 తర్వాత, నిలబడతావా ఈ మాట మీద? నేను హైదరాబాద్ వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఈ నేలనే నమ్ముకున్నాను, మీలో ఒకటిగా ఉంటాను. ఎందుకయ్యా కోస్తావు కోతలు, 23 తర్వాత మళ్ళీ నీ చెప్పులు దొరికితే వెళ్ళిపోతావు, లేకపోతే చెప్పులు దొరకకపోతే వెళ్ళి మళ్ళీ చెప్పులు ఎత్తుకోవడానికి వస్తావు, ఇంతే కదా నువ్వు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండవు, సినిమా షూటింగ్లకే పోతావు, ఖాళీ సమయాల్లో వస్తావు. చెప్పు, ఇవాళ నుంచి నేను ఖాళీ సమయాలు కాదు, పూర్తిగా నా రాజకీయాలులోనే ఉంటానని చెప్తావా? చెప్పే ధైర్యం నీకు లేదు. ఇదంతా నన్ను మీరు గెలిపిస్తారు నమ్మకం అనుకున్నారా? అబ్బే అదేం లేదు, నన్ను మీరు గెలిపిస్తారు నమ్మకం లేదు, నేను గెలుస్తాను నమ్మకం లేదు, అయినా నేను రాజకీయాల్లో ఉంటా. నీకే నువ్వు గెలుస్తావని నమ్మకం లేదు, నిన్నకి ఓట్లేస్తారని కూడా నువ్వు నమ్మడం లేదు. నిన్ను ఓడించటానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుట్ర చేసి ఓడించాలా? నువ్వే చెబుతున్నావుగా నేను గెలిచేది లేదు, సచ్చేది లేదు, నేను గెలవను అని ఒకసారి చెబుతావు. నన్ను అసలు ఎవడో అబ్సర్వ్ చూస్తాను, నేను
అసెంబ్లీకి వెళ్ళిపోతాను, నేను ఎవడాపుతాడు ఎవడాపుతాడు, రేపు అసెంబ్లీ జరిగినప్పుడురా ఒక పాస్ ఇప్పిస్తాం పైన గ్యాలరీలో చూడు ఏం జరిగిద్దు, నన్ను ఎవడు ఆపుతాడు నన్ను ఎవడు ఆపుతాడు అంటే నిన్ను ఎవడు ఆపడు నువ్వే ఆపుకుంటావు, అందుకించి ఏమీ లేదు. ఏమన్నావు నువ్వు ప్రాణహాని ఉందా? ఇది చిన్న విషయం కాదని మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులకి, ఈ రాష్ట్రంలో రాజకీయాలను సీరియస్గా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులకి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ అని ఒక పిచ్చోడు నాకు ప్రాణహాని ఉంది అన్నాడు, ఇది సీరియస్గా తీసుకోవాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నీకే ప్రాణహాని ఉంటే సాక్ష్యాధారాలతో నిరూపించు, ఊరికినే వారాహిలో ఎక్కి, వారాహి మీద ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా కాకినాడలోనో పిఠాపురంలోనో ఎక్కడో ఒక చోట నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి సింపతి పొందాలని ప్రయత్నం చేసే దిగజారుడు ఎత్తుగడలు మాని నిజంగా చెప్పు, నీకు నిజంగా ప్రాణహాని ఉందా? వీఆర్ హియర్, ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మాకుంటుంది, ఈ ప్రభుత్వానికి ఉంటుంది. నిజంగా ఉందో లేదో ఉంటే సాక్ష్యాధారాలతో చెప్పు, సాక్ష్యాధారాలు చూపించు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఊరికినే ఊసుపోయే మాటలు వారధి మీద ఎక్కి వారాహి మీద ఎక్కి చెబితే మాత్రం జాగ్రత్త, దీని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నేను పోలీస్ వారిని కూడా చెప్తున్నాను, ప్రాణహాని లేకపోయినా ప్రాణహాని ఉందని చెప్పి ఏదో మభ్యపెట్టి గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్లే లోపల మీరు కంప్లైంట్ ఇచ్చి ఎవరి మీద అనుమానం ఉందో చెప్పి కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.